నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అద్భుత విన్యాసాన్ని మనందరం చూసాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయలేక చతికిలబడి ఈ మూసీని ముంగటేసుకున్నట్టు కనబడతా ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజే కొన్ని హామీలు అమలు చేస్తామని, 100 రోజుల్లో కొన్ని హామీలు అమలు చేస్తామని, ఇచ్చిన హామీలేమో మూలకు పడ్డాయి, అటుకెక్కినాయి. ఈరోజు మూసీని ముంగటేసుకొని ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం పదవి యొక్క స్థాయిని దిగదార్చే విధంగా నీతిమాలిన పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈయన మాటలు చూస్తుంటే. ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన ఉంది. హైదరాబాద్కు 3 దిక్కులా సముద్రాలు ఉన్నాయని మాట్లాడతాడు. నిజంగా మరి హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రాలు ఉంటే వాటినే టూరిజం కేంద్రాలుగా మార్చవచ్చు కదా. బాక్రా నంగల్ ప్రాజెక్టు కూడా తెలంగాణలోనే ఉంది అంటాడు ఈ పుణ్యాత్ముడు. పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటారు, నువ్వేం మాట్లాడుతున్నావు? అదేవిధంగా నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్లోనే ఉంది అంటాడు. గంగ, గోదావరి, కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా? లేదు, ఆ స్క్రిప్ట్ రైటర్లన్నా సరిగా లేకపోతే వాళ్ళనన్నా మార్చుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ నది పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా, చదువుకోండి, ఇంకోసారి వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నాం. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్కు ఒక్క తెలంగాణలోనే ఉందట. నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో ఒక్క సీటు రాలేదు కదా. నీ అది అక్కడ గుజరాత్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా. గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా హోంవర్క్ ఉంటుందా, ఆలోచిస్తావా? ఇక ముఖ్యమంత్రిని కదా, నేను ఎటువంటి ఏది మాట్లాడినా చెల్తుంది, ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా? అదేవిధంగా మీరు చూస్తే మూసీ నదికి కూడా నేను ఒక కొత్త నిర్వచనం చెప్పాడు, నవ్వుకుంటున్నారు ఇలా. మోజెస్ అని, జీసస్ అని. సో ఆ నిర్వచనాలు చెప్పడం, సమతా విగ్రహం గురించి నిన్న ఆయన పిఆర్ఓనే వచ్చి నాది తప్పైంది అని చెప్పిండు. అయినా ఆయన సవరించుకోలే, చెక్ చేస్తే అది ఎల్ఎన్టీ వాళ్ళు డిజైన్ చేసిండట, ఇదే మ్యాన్హట్టన్ చేసింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం. మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లన్న కట్టిండ్రా అని మాట్లాడతాడు. ఒక్కటి కాదు, 4000 ఇళ్ళు కట్టినాం. ఒక్క ఇల్లు కట్టే చూపిస్తారా అన్నాడు నిన్న. మీరే కదా సాక్ష్యము, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అన్నాడు. 4000 ఇల్లు కట్టాం. అదేవిధంగా అటు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో, అంటే ఆయన నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఫైనల్గా తిమ్మిని బమ్మిని చేయబోయి బొక్కబోర్లో పడ్డాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన గౌరవాన్ని తగ్గించుకున్నాడు, ఆ ముఖ్యమంత్రి యొక్క కుర్చీ గౌరవాన్ని తగ్గించుకున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్లు రాస్తే రాస్తారు, వాళ్ళు తెలియకపోతే నీకన్నా తెలిసి ఉండాలి కదా, నువ్వన్నా జాగ్రత్త పడాలి కదా. ఇవాళ ఎట్లుండే అంటే నిన్న ఆయన ప్రెస్ మీటు అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా నిన్నటి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు మనం చూసాం. ఆ రకంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ ఏమని బిల్డప్ ఇచ్చారో మీరే చూసినారు అందరూ. ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రెస్ మీట్ అని. ఈ దేశ రాష్ట్ర ఏమన్నారు, ఎకానమీని, ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయేటువంటి విషయాన్ని పెడతారు అంటే నిజంగానే ఏం చెప్తారు అబ్బా అని చాలా ఆసక్తిగా చూసిండ్రు. అన్ని అబద్ధాలు డొల్ల. ఏముంది అది ఫైనల్గా మనం చూస్తే ఏమున్నది, తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్టును గ్రాఫిక్ హంగులతో HD4 రిజల్యూషన్లో అట్టహాసంగా చూపించే ప్రయత్నం చేసిండ్రు. అంతా రియల్ ఎస్టేట్దే కదా, అలా చూపించింది ఏమో. ఫైనల్గా వీడియో చూస్తే విదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి వీడియోను అన్నీ కలిపి ఒక దగ్గర చూపించారు.
అదేంది ఏఐ టెక్నాలజీ వాడినట్టు ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి మన వివిధ దేశాల్లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో ఉన్నటువంటి జిలుగులు కానీ వెలుగులు కానీ, సిడ్నీలోని ఒపేరా హౌస్ పక్కన ఉండేటువంటి హైరేజ్ బిల్డింగులు కానీ, లండన్ స్థేమ్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి బ్రిడ్జిలను అన్నీ కలిపి ఒక దగ్గర వేసి దంచి నూరి ఏఐ టెక్నాలజీలో చూపించినట్టు కనబడ్డది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఆయనే చెప్తున్నాడు సుందరీకరణ అనే పదమే లేదని, సుందరీకరణ అనేది నేను అననే లేదని మాట్లాడుతున్నాడు. నది పునర్జీవం అంటే ఏంటి? ఇది సజీవంగా గలగలా పారేటువంటి విధంగా నదిని తయారు చేయడం, నదిని పునర్జీవం చేయడము. సుందరీకరణ అంటే ఏంది? హైటెక్లు, హైరైజ్ బిల్డింగులు, అద్దాల మేడలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇది సుందరీకరణ కింద వస్తుంది. కానీ నిన్నటి వీడియోలో ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి వీడియోలో చూస్తే ఏం కనబడ్డాయి? అద్దాల బిల్డింగులు, హైటెక్లు, సుందరీకరణ ఉండవని చెప్తూనే ఎన్నెన్నో అందాలను ఆ వీడియోలో చూపించారు. మన ఏం చూపించారు వీడియోలో? ఆయన మాటల్లోనేమో సుందరీకరణ లేదు అన్నాడు, కానీ వీడియో నిండా అంతా సుందరీకరణ, హైటెక్ బిల్డింగ్లే కనబడ్డాయి. అంటే ముఖ్యమంత్రి గారి మాట కరెక్టా? ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు, ఆ కన్సార్షియం చూపించిన వీడియో కరెక్టా? మీ ప్రజెంటేషన్లోనే రివర్ రీజనరేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉన్నది. రివర్ రీజనరేషన్ అంటే నది యొక్క పునర్జీవనం. రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది? దాని వెనుక ఉన్న స్టంట్ ఏంది అని నేను అడుగుతున్నా. రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది? సరే, మనకు తెలియకపోతే గూగుల్ కొట్టి అదే చెప్తుంది కదా. రివర్ ఫ్రంట్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? ద రివర్ ఫ్రంట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ నెక్స్ట్ టు ఏ రివర్ విత్ బిల్డింగ్స్ సచ్ యాజ్ హౌజెస్, షాప్స్ ఆర్ రెస్టారెంట్స్ ఎట్సెట్రా. నీ ప్రజెంటేషన్లోనే, ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లోనే రివర్ రీజనరేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉంది. మరి నువ్వే చెప్తావు రివర్ ఫ్రంట్ లేదు, సుందరీకరణ లేదని నువ్వే చెప్తావు. నీ ప్రజెంటేషన్లోనే రివర్ ఫ్రంట్ అని చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేసింది. నిజంగా నది పునర్జీవనమే మీ లక్ష్యమైతే మీ ప్రయత్నం ఎక్కడ మొదలు కావాలి? నదీ జలాలను శుభ్రపరిచే దగ్గర మొదలు కావాలి.